స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ వన్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండు సోమవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారు రోజు సన్నిహితులతో నిదానంగా వ్యవహరించాలి సంఘంలో మీ పైన గౌరవం మరింత పెరుగుతుంది వాహనాలు ఆభరణాలు కొంటారు విద్యార్థులకు అవకాశాలు వస్తాయి కొత్త విషయాలు గ్రహిస్తాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది ఇక ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులు అదుపు తప్పుతాయి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి దగ్గర బంధువుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణిస్తుంది విద్యార్థులకు శ్రమ తప్పుతుంది ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితురాలతో నిదానంగా కాలక్షేపం చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి మంచి శుభయోగం ఉంది అవసరాలు దృష్టిలో పెట్టుకుని పనులు చేయండి ప్రతి విజయము అదృష్టాన్ని ఇస్తుంది కాలాన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత ఉత్తమ ఫలితం వస్తుంది దగ్గర వారి సలహాలు సహకారాలు అందుతాయి వ్యతిరేకలతో ఉన్న ఆదాయం స్థిరంగా ఉంటుంది స్థిరమైన సంపద లభిస్తుంది సమాజంలో ఉన్నత స్థితిని పొందుతారు సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు కొన్ని వేడుకలకు హాజరవుతారు వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తాయి ఉద్యోగాల్లో ఒడితడుకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు ఇక బాధితులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అనుకోని ప్రయాణాలు ఉంటాయి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి మరింత వేగవంతంగా ఉంటుంది స్నేహితురాలతో స్నేహిషికారులు చేస్తారు వివాదాలు తీరుతాయి ఆప్తులతో వివాదాలు ఓ కొలిక్ వస్తాయి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి మనసు పెట్టి పనులు ప్రారంభించండి కొందరు స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా లేదు కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు ఉండొచ్చు విద్యార్థులు చదువు మీద మరింత శ్రద్ధ పెంచాలి స్నేహితురాలకి విందు వినోదాలు ఇస్తారు హామీ ఉండొద్దు ఇంట బయట మీదే పైచేయి అవుతుంది గత వైభవం లభిస్తుంది ఏ విఘ్నాలున్నా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అంత ఆశాజనకంగా లేవి రోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉండడానికి మొక్కల కుండీలలో నెలపు మరియు తెలుపు పట్టేలు ఉంచండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి